చెల్లెలి పెళ్లి కోసం లండన్ నుంచి వచ్చాడు మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అతన్ని కిడ్నాప్ చేసి చంపేశారు హైదరాబాద్ లో జరిగిన ఈ మర్డర్ కేసులో వేళ్ళన్నీ ఓ బంధువు వైపే చూపిస్తున్నాయి అసలేమైంది హత్య వెనుక దాగున్న మిస్టరీ ఏమిటి పక్క ప్లాన్ తో జరిగిన మర్డర్ 8 లక్షల కోసమే హత్య చేశారా కుటుంబ తగాదాలే కారణమా సొంత బావే హంతకుడా హైదరాబాద్ జవహర్ నగర్ లో జరిగిన ఈ హత్యోదాంతం కలకలం రేపింది పేరు రాకేష్ రెడ్డి నాగారం శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందినవాడు లండన్ లో ఎంఎస్ పూర్తి చేసిన రాకేష్ చెల్లెలి పెళ్లి కోసం ఇండియా వచ్చాడు తల్లిదండ్రులకు తోడుగా ఉండామని ఇక్కడే ఉండిపోయాడు రియల్ ఎస్టేట్ తో పాటు కొన్ని వ్యాపారాలు చేస్తున్నాడు बुधवार उदय 6 గంటలకు బయటికి వెళ్ళిన రాకేష్ తిరిగి రాలేదు ఉదయం 7 గంటల 58 నిమిషాలకు అతని మొబైల్ నుంచి తండ్రి బాలరెడ్డి ఫోన్ కి ఎస్ఎంఎస్ వచ్చింది రాకేష్ ను కిడ్నాప్ చేశారనేది అందులో సారాంశం నెల నుంచి కూతురు కోసం ప్లాన్ వేస్తే కొడుకు దొరికాడని మెసేజ్ లో రాసి ఉంది మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాలకు మరో ఎస్ఎంఎస్ రాత్రి 9 కల్లా 8 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని మెసేజ్ బాలరెడ్డి ఫిర్యాదులతో కీసర పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేశారు పోలీసులు గాలించే లోపే దుండగులు రాకేష్ ను హత్య చేశారు రాకేష్ తరచుగా జవహర్ నగర్ లోని స్నేహితుడి రూమ్ కి వెళ్ళేవాడు ఇప్పుడు ఆగదిలోనే శవమై కనిపించాడు నోట్లో గుడ్డలుకి గొంతు కోసి హతమార్చారు రాకేష్ ను ఎవరు చంపారు అతనికి ఉన్న శత్రువులు ఎవరు రాకేష్ కు పెద్దగా స్నేహితులు లేరు చెల్లెలి భర్త మహేందర్ తో కుటుంబ పరంగా తగాదాలు ఉన్నాయి మహేందర్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతని సాడిజాన్ని తట్టుకోలేక రాకేష్ చెల్లెలు విడాకులు కోరింది ఆ కోపాన్ని ఇలా తీర్చుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీధర్ రెడ్డి అనే రిలేటివ్ కో బ్రదర్ వాళ్ళ రిలేటివ్ లో అప్పుడప్పుడు రాకేష్ రెడ్డి కూడా అక్కడికి పోతాడు మామూలు అది కీ అక్కడ ఉంటుందో తెలుసు మళ్ళీ అక్కడికి పోయిందో ఏంటో తెలియదు అయితే అక్కడ మాత్రం ఆ రూమ్లో ఇది మర్డర్ అయితే జరిగింది వాడు మా మీద అమ్మాయి మీద వ్యక్తిగతంగా పెట్టచ్చు పెట్టుకోవచ్చు అమ్మాయి దొరకలేదు కాబట్టి అది దొరికింది కాబట్టి మా దగ్గర రాకేష్ ను మహేంద్రే చంపి ఉంటే మరి మృతదేహం స్నేహితుడి రూమ్లో ఎందుకుంది ఒకరికంటే ఎక్కువ మంది హత్య చేశారా అన్ని కోణాల్లో కేసు డీల్ చేస్తున్నారు పోలీసులు ఇతన్ని ఇద్దరు కంటే ఎక్కువ మంది ఎవరో ఇతన్ని తెలిసిన వాళ్ళ ఏంటారు ఈ రూమ్కి తీసుకొచ్చి అతని నోట్లో గుడ్డలు గుక్కి గొంతు కట్ చేసి చంపినట్టుగా ఉంది మహేందర్ని పిలిపిస్తే వచ్చాడు ఇంట్రాగేటెడ్ హిమ్ ఇంకా ప్రశ్నిస్తున్నాం అతను కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది అనే కోణంలో కూడా మేము విచారిస్తున్నాం ప్రస్తుతం మహేందర్ రాకేష్ స్నేహితులు జవహర్ నగర్ లోని రూమ్మేట్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు క్రైమ్ సీన్ లో డెడ్ బాడీ పక్కన ఉన్న పాదాలను బట్టి ఈ హత్యకు ఎవరైనా మహిళ సహకరించిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి ఈ మిస్టరీకి పోలీసులే పులిస్టాప్ పెట్టాలి